హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మరి చాలా చక్కగా మీ యొక్క ప్రిపరేషన్ని ఒడిదుడుకు లేకుండా సాగిస్తున్నారు అనుకుంటున్నాను. అయితే ఒక లాజికల్గా మనం చదివితే మనం చదివింది బాగా 100% కూడా మనకి గుర్తుంటుందనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే దాన్ని మనం ఎలాగా సబ్జెక్టుకి చేసుకోవాలి అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 3C అనేటువంటి ఒక ఫార్ములా మనం కానీ అప్లై చేస్తే ఖచ్చితంగా కూడా మనం 100% చదివిన దాన్ని బాగా గుర్తుంచుకుంటాం. ఇదేమి ఇప్పుడు నేను కొత్తగా కనుగొన్నటువంటిది కాదు, ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి ఈ యొక్క స్టాఫ్ చెప్తుండేటువంటి విషయమే. ఈ 3C అనేటువంటిది ఏమిటో చూద్దాం మనం. ముందు మనం చదివేటువంటి విషయం కాన్సెప్ట్ బాగా చదవాలి. ఆ కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని ఎంచుకోవాలి ముందు, అంటే ఏ ఎగ్జామ్కి ఏ కాన్సెప్ట్ అవసరము అనేటువంటిది. ఆ కాన్సెప్ట్ని మనం ఎన్నుకున్న తర్వాత ఇక్కడ మనం కాన్సీక్వెన్సీలోకి వెళ్ళాలి. మొదటి సి వచ్చేసి కాన్సెప్ట్, రెండోది వచ్చేసి కాన్సీక్వెన్సీ. అంటే ఆ యొక్క కాన్సెప్ట్లో మనం వరుస విషయాలన్నమాట, అంటే ఒక ఆర్డర్ లింకప్ చేసుకొని చదవటం అనేటువంటిది రెండో విషయం. మూడోది ఏమిటంటే కాంటెంపరీ ఇష్యూస్ని మనం బాగా హైలైట్ చేయాలన్నమాట. చదువుకునేటప్పుడు కాంటెంపరీ ఇష్యూస్ మీదనే ఏ సబ్జెక్ట్ అయినా కూడా మిళితమై ఉంటుంది ఫ్రెండ్స్. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, ఏదైనా కావచ్చు అన్నమాట. ఏ చిన్న కాంటెంపరీ ఇష్యూ ఉన్నా కూడా దానికి రిలేటెడ్గానే క్వశ్చన్లు అడుగుతారు. ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు. మనం అనుకుంటుంటాం ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే కాంటెంపరీ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, మరి హిస్టరీ కావచ్చు, మరి కామర్స్ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఇవన్నీ కూడా ఓల్డ్ క్వశ్చన్ పేపర్లు చూసుకుంటే చాలు అనుకుంటారు. కానీ ప్రతి సబ్జెక్టు కూడా కాంటెంపరీ ఇష్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వర్తమాన అంశాలు, అంటే ఒక విధంగా మీకు పరిభాషలో చెప్పాలంటే కరెంట్ అఫైర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ 3Cs ఏంటో మనం చూసాం కదా, కాన్సెప్ట్, కాన్సిక్వెన్సీ, మరి అదేవిధంగా కాంటెంపరీ ఇష్యూస్. ఈ 3C ఫార్ములాను కానీ మనం పాటించి మన యొక్క ప్రిపరేషన్ కానీ ప్రారంభిస్తే 100% కూడా గుర్తుంటుంది అన్నమాట. ముందు కాన్సెప్ట్ మీద స్పష్టత ఉండాలి, తర్వాత దానిలో ఆ కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక రాజులు ఉన్నారు అనుకోండి, శాతవాహనులు, అంటే వాళ్ళల్లో 6వ వాడు ఎవరు, 13వ వారు ఎవరు, 17వ వారు ఎవరు, 23వ వారు ఎవరు, ఇలా మనం ఒక ఆర్డర్ చదువుకుంటాం, అది ఫాలో అవ్వాలన్నమాట. అయితే ఇప్పుడు హిస్టరీలో ఇటీవల కాలంలో తెలంగాణలో ఏమైనా నాణ్యాలు బయటపడినవి, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో పెన్నానది తీరంలో ఒక దేవాలయం బయటపడింది, ఇట్లా బయటపడినప్పుడు ఆ దేవాలయాన్ని ఎవరు కట్టించారు, అది ఏ ప్రాంతంలో ఉంది, మరి ఆ యొక్క దేవాలయ ప్రాంతాన్ని ఎవరెవరు ఏ రాజులు పరిపాలించారు, అక్కడ నది ఏమేమి ఉంది, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనం చదువుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ యొక్క 3C ఫార్ములా పాటించి మీరు చదివింది బాగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. మరి ఈ యొక్క వీడియో మీద మీరు కామెంట్ చేయండి, బాగుందంటే బాగుందని, బాగలేదంటే బాగలేదని ఖచ్చితంగా కూడా కామెంట్ చేయండి. మరి మీ యొక్క విజయంలో నా వంతు చిన్న పాత్ర ఉన్నందుకు ఆనందపడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. 3C ఫార్ములా పాటించండి, కాన్సెప్ట్, కాన్సిక్వెన్స్, కాంటెంపరీస్. ఈ 3C ఫార్ములాతో మీ యొక్క భవిష్యత్తుని బంగారుగా తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.